हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज योर नंदा। सो इला राइड ओल्ड सिटी के अन्ट मैं मम दी सो इला वाण स्पीड पड़क इला नार्मल उसे पर्वे एक्को पड़ते खराब क्या గీరప్లో ఇచ్చినప్పుడే చెప్పింది. సో నార్మల్ వానకి ఏం కాదన్నాడు. సో అందుకని నార్మల్ వాన ఉన్నప్పుడే లాగ్ చేస్తున్నాను. ఒకవేళ వాన పడితే మాత్రం వాటర్ ప్రూఫ్ కేస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది వాడడం వల్ల మనకి మైక్ అయితే రాదన్నమాట. సో మైక్ రాకపోవడం ఎక్కువ వినిపించదు. సో అలాంటి టైంలో ఫాస్ట్ మోడే పెట్టడం తప్పదు. వాన తగ్గే ఉంటే బెటర్ మనకి. సో ఇప్పుడు రైట్లో ఓల్డ్ సిటీకి వెళ్తున్నా కదా. సో ఏ రూట్లో వెళ్తున్నా అంటే ఐడిపిఎల్ చౌరస్త బాల్నగర్, బాల్నగర్ నుంచి మళ్ళీ బల్కంపేట్ టెంపుల్ కా నుంచి ఇట్లా కొంచెం గల్లీల కొంచెం వెళ్తామన్నమాట. సో బల్కంపేట్ టెంపుల్ నుండి మళ్ళీ ఇది సోమాజీ కూడా సర్కిల్ పోయే ముందు ఇది బేగంపేట రైల్వే స్టేషన్ వస్తామన్నమాట. సో బేగంపేట రైల్వే స్టేషన్ పక్కన నుంచి వెళ్తాము. సో మళ్ళీ బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి సోమాజీగూడ సర్కిల్ నుంచి లెఫ్ట్ కొట్టి రాజభవన్ రోడ్ వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి రాజభవన్ రోడ్ నుంచి మళ్ళీ ఖైరతాబాద్ చూపిస్తాను. రూట్ అయితే చూపిస్తాను. ఏరియాస్ మెయిన్ ఏరియాస్ అయితే చూపిస్తాను. ఎక్కడెక్కడికి వచ్చినాము, ఎక్కడెక్కడ రిసీవ్ అయినా. నిన్న దాకా 1080 హెచ్డి క్వాలిటీలో లాగ్ చేస్తుండే. ఇప్పుడు 2K క్వాలిటీ పెట్టిన చూద్దాం ఇది పెట్టచ్చు. ఇప్పటి దాకా నేను ఎప్పుడు 2K పెట్టలేను, చేయలేను. పైగా వాన పడుతుంది, మీకు కెమెరాకి వాటర్ అయితే అడ్డం ఉండొచ్చు. సో వాన పడేటప్పుడు ఏంటంటే క్యామ్కి ఊరికే తీసుకోవాలి, లాగ్ చేయాలి. మళ్ళా మధ్యలో ఏమైనా హెవీ రెయిన్ పడ్డా అని తడంగా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఆ హెవీ రెయిన్ వల్ల ఇట్లా ఒకసారి చెప్పలేము, వాటర్ మొత్తం లోపల పోతే ఖరాబ్ అయినట్టే. మేము ఇట్లా వెళ్తే గిరిమట్లతో రైట్ వెళ్తున్నాము, బాల్నగర్ వస్తుంది. సో ఇది బాల్నగర్ చౌరస్తా. సారీ తాత, కరోనా టైం లేకపోతే కన్ఫర్మ్ ఇచ్చేటోని. సో లిఫ్ట్ అడగడం ఇట్లా భయంగానే ఉంటుంది, ఎందుకంటే కరోనా టైం కాబట్టి. అంటే లిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ, లిఫ్ట్ అడగాలన్నా కానీ కాస్త భయంగానే ఉండాలి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరికి కరోనా ఉందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు. పైగా వాన పడుతుంది కాబట్టి రెయినీ టైంలో అంటుకుందంటే పోనే పోదు. ఎందుకంటే మెయిన్ మనకి కరోనా తగ్గాలంటే ఎండ కావాలి. సో మనకి ఎండ దొరకనప్పుడు, వానలో తిరిగినప్పుడు కష్టం కదా. జాగ్రత్త ఉండాలి. ఇదైతే మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ ఏమో అని గుంతలు గుంతలు బాబా.
చాలా చాలా పెద్ద గుంటలు ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడ ముంగట యూటర్న్ తీసుకోవాలి బల్కంపేట వెళ్ళాలంటే. సో ఇక్కడ యూటర్న్ ముంగట తీసుకుంటాం. ట్రాఫిక్ చాలా ఉంది కదా, వాన పడుతుంది ఇట్లా అయినా ట్రాఫిక్, ఎందుకంటే మరి అంత పెద్ద హెవీ వాన అయితే కాదు. మరీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో మనం ముంగటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సిటీలో పెద్ద పెద్ద బైక్స్ డ్రైవింగ్స్ అంటే ట్రాఫిక్లో బాగా తట్టుకోవాలి. సో మెయిన్ స్కూటీతో బ్లాక్ చేయడం వల్ల అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది, ట్రాఫిక్లో కాస్త ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే బైక్స్ అయితే కొంచెం కష్టపడాలి, ఎందుకంటే అంత ఈజీగా టర్న్ కావు కదా. సో ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో, ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అర్థమే కాదు. అది క్లియర్ కావాలా, మనం చూడాలా, బ్రిడ్జ్ ఎక్కాలా, అన్నీ అలా అలా. సో అన్నీ అలా అలా జరిగితే మంచిది. అది కట్టడమే లేట్ అవుతుంది, పైగా కరోనా టైం కాబట్టి కన్స్ట్రక్షన్ ఇట్లా కాస్త ఆపేసారు. అప్పట్లో ఉండే ట్రాఫిక్ అంటే ఇప్పట్లో ఉండే ట్రాఫిక్ ఇస్తుంది. సో ఈ నుంచి లెఫ్ట్ మనం వెళ్ళాల్సింది. బల్కంపేట వెళ్ళాలంటే ఈ రూట్లో ఒక ఫ్లైఓవర్ వద్ద ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి. పక్కన రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ ఉన్నారా, సో అది ఎక్కి దిగాలి. ఒక్కోసారి మా ట్రాఫిక్ తట్టుకోవాలి, ట్రాఫిక్లో కొంచెం వెళ్ళాలంటే మన స్టైల్లో కొట్టాలి. సో మనం బల్కంపేట దగ్గరికి వచ్చాము. ఇంకా హాఫ్ కిలోమీటర్ వెళ్తే బల్కంపేట వస్తుంది. సో ఇదంతా ఫస్ట్ అవర్ ఫ్లైఓవర్ అనమాట. సో ముంగట బీగంపేట్ వెళ్ళాలంటే లెఫ్ట్ అని చూపిస్తుంది. ఈ నుంచి లెఫ్ట్ వెళ్తే బీగంపేట్ సికింద్రాబాద్ వెళ్తాం, రైట్ వెళ్తే అమీర్పేట్ వస్తుంది అనమాట. వెల్కమ్ పెట్టే బిల్ వచ్చేసింది. కరెంట్ బంద్ చేస్తున్నాను. ఇది వెల్కమ్ పెట్ అమ్మవారి టెంపుల్ ఇవ్వాలి వెల్కమ్ పెట్. అందరు మంచి ఉండాలి, కరెంట్ తొందరగా ఇవ్వాలి. సో అది వెల్కమ్ పెట్ టెంపుల్ అనమాట. సో ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే అమీర్పేట్ సత్యం థియేటర్ వస్తుంది. ఇక్కడ ముంగట లెఫ్ట్ తీసుకుంటాం, స్ట్రైట్ వెళ్తే అమీర్పేట్ సత్యం థియేటర్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ భీమంపేట రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్
బ్రిడ్జ్ కిందకి కాని లెఫ్ట్ సైడ్ రోడ్కి వెళ్ళాలి. సో ఇది దేవంపేట్ మెట్రో స్టేషన్. ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ ఎక్కడ బందరాజ్ జిబీ ఫ్లవర్ డైరెక్ట్ బందరాజ్ జిబీ ఫ్లవర్ ఈ రూట్ అయినా సెనాటి రూట్. సో మనం వచ్చేది సెనాటి కూడ సర్కిల్ దగ్గరికి. సో ఈ సెనాటి కూడ సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ సో ఈ రూట్ వచ్చేసి రాజ్భవన్ రూట్ అన్నమాట. మాది కూడా ఏరియా రాజ్భవన్ రోడ్ అన్నమాట. కార్సీ కార్. సో ఇక్కడ ఈ రూట్లోనే యశోద హాస్పిటల్ ఉంటుంది. యశోద హాస్పిటల్ అదే. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉందన్నమాట యశోద హాస్పిటల్. కొంచెం ముంగడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఎవరో అడ్మిట్ అయ్యేందుకు వచ్చింది కానీ పోలీసులు అందరూ వచ్చారు. చెకింగ్ అనుకుంటాను ఇక్కడ ఏంటి, ఏది ఎవరో అడ్మిట్ అయినట్టు వచ్చింది. పెద్దోళ్ళే అడ్మిట్ అయినట్టు దాంట్లో, అందుకని అంతమంది పోలీసులు ఉన్నారు. అంతగానే చెకింగ్ అయిపోయింది. అడ్మిట్ అయ్యారో లేదా చూసుకోవడానికి వెళ్ళారో ఏది తెలియదు. సో ఇది రైల్వే ట్రాక్, ఇంకోటి ఖైరతాబాద్ రోడ్ రైల్వే ట్రాక్ అనమాట. రైల్వే ట్రాక్ ఖైరతాబాద్ ఉంటుంది కదా. సో రాజ్భవన్ అయితే దగ్గరకు వచ్చేసింది. సో ఇది రాజ్భవన్ అంత రైట్ సైడ్ రాజ్భవన్ పేరు రాజ్భవన్. ఈ రూట్ బండి. సో ఈ రోడ్ మొత్తం క్లోజ్ చేశారు. ఈ రూట్ నిక్లో సైడ్కి వెళ్తాది. మొత్తం బంద్ చేసి వచ్చేసారు అంతా. ఇదంతా ఖైరతాబాద్ అన్నమాట. సో ఇది ఖైరతాబాద్ బస్ స్టాప్. సో ఈ తెలంగాణ స్టేట్ సెంటర్ వాటర్ అన్నమాట ఇది. సో మనకు వాటర్ సప్లైస్ ఇంకా మినరల్ వాటర్ వచ్చేది ఇక్కడ నుంచి అన్నమాట. హైదరాబాద్ మొత్తానికి వచ్చే వాటర్ అయినా ఇక్కడ ఉంది. పెద్ద పెద్ద అన్నమాట సెంటర్ తెలంగాణ సెంటర్ అంటే హైదరాబాద్లో చాలా పెద్దగా అంటే అదే అది. హైదరాబాద్ మెట్రో స్టేషన్. ఇక్కడ ఇట్లా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ సింగ్ పెట్టేది ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తూ ఉంటుంది. ఇదన్నమాట ఈ రూట్ వెళ్తే ఖైరతాబాద్ గణేష్ సింగ్ చూడడానికి వెళ్ళొచ్చు ఈ రూట్లో. ఇదేంటంటే రైల్వే గేట్ కా నుంచి వెళ్ళే రూట్ అనమాట. సో ఇంకో రూట్ ఉంది, వినాయకుని తీసే రూట్ ఏమో అక్కడ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. చూసాను అది ఇట్లా ఏ రూట్ వెళ్తే ఉంటుందో. నార్మల్గా ఇది ట్రాఫిక్ ఏరియానే, ట్రాఫిక్ చాలా ఉందని వస్తామండి. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఉంటుంది. జిహెచ్ఎంసి ఖైరతాబాద్ ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ లక్డీకాపూర్.
సో ముంగట్ట నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో ఖైరతాబాద్ ఇంకొక రూట్ అని చెప్పిన కనీసం వచ్చే రూట్ అటు వెళ్తుంది. ఇటు లెఫ్ట్ వెళ్తే సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో ఇది లక్డికాపుల్ మెట్రో స్టేషన్, ఇది రూట్ అనమాట అక్కడికి వెళ్ళడానికి. గణేశుని చూడాలంటే నిమజ్జనం టైంలో ఆ రూట్లో వెళ్తాయి అన్నమాట. సో లక్డికాపుల్ మెట్రో స్టేషన్ లక్డికాపుల్ వచ్చేసినాం. దీని తర్వాత వచ్చేసి మనకి అసెంబ్లీ వస్తుంది. సో ఇక్కడ అసెంబ్లీ, ఇది అసెంబ్లీ అన్నమాట. మనం ఈ నుంచి రైట్కి వెళ్ళాలి. ఎల్బీ స్టేడియం ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే నాంపల్లికి వెళ్తుంది, కానీ మీకు ఎల్బీ స్టేడియం చూపిస్తామని ఇటు వెళ్తున్నాను. సో ఇదంతా ఎల్బీ స్టేడియం అన్నమాట. సో ఇదంతా ఎల్బీ స్టేడియం. ఎంట్రన్స్ అవుట్ అంటే ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ సైడ్ ఉంది. మనం ఈ నుంచి సిగ్నల్ నుంచి రైట్ చేసుకోవాలి. సో ఎంట్రన్స్కి వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి. సో ఆపోజిట్లోనే నిజాం కాలేజ్ ఉంది మనకి. సో ఇదంతా స్టేడియం అన్నమాట. మనం ఇక్కడ నుంచి రైట్. సో ఇది నిజాం కాలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ సర్కిల్, ఈ సర్కిల్ని ఏమంటారంటే వినడానికి వింత ఉంటారు కానీ ఈ సర్కిల్ని ఏమొచ్చేసి చప్పల్ బజార్ అంట. సో ఇక్కడ ఈ సర్కిల్ ఈ ఏరియాని ఏమొచ్చేసి చప్పల్ బజార్ అంటారన్నమాట. రూల్స్ ఆర్ రూల్స్ అన్న, సిగ్నల్ మాత్రం ఎప్పుడు జంపు కావద్దు. ఏం తప్పు చేసామని మనకి తొందరగా పోలీసు వాళ్ళు ఉంటారు కదా, తెలిసిందే మామూలు. సో సిగ్నల్ మాత్రం ఎప్పుడు జంప్ కావద్దు. లేట్ అయినా పర్లేదు కానీ సిగ్నల్ పడ్డాకనే వెళ్ళాలి. గ్రీన్ సిగ్నల్ పడ్డాకనే వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడితే వెళ్ళొద్దు. ఎందుకంటే అది మన సేఫ్టీకి. మనం ఊరికనే చాలలు పడాలని మనం కోరుకోం కదా. సో అక్కడ సిగ్నల్ ఉంది కదా. సో ముంగట సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కోటి వస్తుంది, స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ మూండా మార్కెట్ అది వస్తుంది. మూండా మార్కెట్ వస్తుంది స్ట్రైట్ వెళ్తే. లెఫ్ట్కి వెళ్తే కోటి, స్ట్రైట్ అఫ్జల్ గంజ్, రైట్కి వెళ్తే ఈ నుంచి నంపల్లికి వస్తుంది. సో ఇది హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్, జనరల్ పోస్ట్ ఆఫీస్ అన్నమాట హ్యాబిట్స్లో. సో మనకి పోస్ట్లో ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గర ఏరియాలోకి వెళ్ళాలి. సో దగ్గర ఏరియాలో ఇట్లో రాలేదు అది ఇది అంటే ఇక్కడికి రావాలి. సో మనం దూరం దూరం పోస్ట్లు సబ్మిట్ చేయాలన్నా కానీ మనకి డైరెక్ట్ ఇక్కడనే రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దగ్గరనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి మనము డైరెక్ట్ పెద్ద ఆఫీస్కి వెళ్ళాలి, ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమంటారు, హ్యాబిట్స్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమంటారు. సో అప్పుడు ఈ ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయాలి.
కోటకి ఈ రూట్లో ఇట్లా వెళ్ళొచ్చు, కాకపోతే వన్ వే, అది వన్ వే మేము ఇక్కడ నుంచి చూసిన దగ్గర ఈ గదిలోకి వెళ్తారు. సో ఇది మూండా మార్కెట్, ఇది ఎప్పటిదో ఇది పురాణ కాలంలో కట్టించింది మూండా మార్కెట్. మూండా మార్కెట్కి వచ్చేసి సిగ్నల్ పడ్డది, సిగ్నల్ కాల్ చేయాలి. స్ట్రైట్ రోడ్ ఉందా లేదా ఉంది, బైక్స్ అయితే వెళ్తుంది, చూద్దాం. సో స్ట్రైట్ టర్న్ లేదు కాబట్టి పని చేద్దాం, మనం లెఫ్ట్ వెళ్ళేసి కోటి మీకు వెళ్తాం. సో ఇప్పుడు దీని ద్వారా మనకి రెండు కవర్ అయిపోతాయి, ఒకటి కోటి ప్లస్ సిబిఎస్, ఒక కోటి కవర్ అయిపోతే ఇంకొకటి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అనమాట, దాన్ని ఎంబీబీఎస్ అంటారు. సో దాన్ని సిబిఎస్ అనొచ్చు, ఎంబీబీఎస్ అనొచ్చు, మెయిన్గా అంటే ఎంబీబీఎస్ అంటారు. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మహాత్మా గాంధీ బస్ స్టాండ్, సో దాన్ని ఎంబీబీఎస్ అంటారు అన్నమాట. నార్మల్ అయితే బస్సుల మీద నేమ్స్ వచ్చేసి సిబిఎస్ అని పెడతారు, ఎంజీబీఎస్ అనకుండా. సో అంతా లోకల్ ఏంటంటే అందరూ సిబిఎస్ సిబిఎస్ అని అంటారనమాట. సో నాకు దీంట్లో కట్టింగ్స్ లేకుండా మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. సో అందుకనే నాన్ స్టాప్ వీడియో స్పీడప్ చేసి అన్న పెడుతున్నాను. మరీ స్లోగా ఉండాలని మీకు బోర్ పెట్టదు కాబట్టి ఫుల్ వీడియో అయితే పెడతాను, కటింగ్స్ లేకుండా పెడతాను. సో ఇది కోటి అన్నమాట, కోటి సుల్తాన్ బజార్. అందరు రైట్ వెళ్తారు, ఇక్కడ ఒక షాప్ ఉంది బగ్గా వైన్స్ అని, చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో అది ఇట్లా చెప్తున్నాను. మ్యాక్సిమం నేను ఇక్కడ ఓల్డ్ సిటీలో ఏరియాస్ తిరిగిన అన్ని ఎట్లా అంటే మ్యాక్సిమం తిరిగినాను, ఓల్డ్ సిటీ మొత్తం మ్యాక్సిమం కవర్ చేసిన, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటుండే కాబట్టి కవర్ అయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో చాదరగట్ అనమాట, రైట్కి వెళ్తే ఎంజీబీఎస్ వస్తుంది. సో మనము రైట్కి వెళ్తున్నాము. సో అటు సైడ్ బ్యాక్ సైడ్ నేను చెప్పినట్టు ఆ రూట్లో వెళ్తే చాదరగట్టు, అదే స్ట్రైట్ రూట్ వెళ్తే కుప్పాలకి వెళ్తాం అనమాట ఆ రూటు. లోకల్ అయితే తెలిసింది కదా, ఒక రూట్కి వెళ్ళాలంటే దాని దగ్గరికి వెళ్ళడానికి, ఒక ఏరియాకి వెళ్ళాలంటే దాని దగ్గరికి వెళ్ళడానికి 10 రకాల రూట్స్ ఉంటాయి. ఏ రూట్లో వెళ్ళినా కానీ ఆ రూట్కి వెళ్తారు. సో ఇది ఎంజీబీఎస్, ఇది ఆర్టీసీ అన్నమాట, ఐ లైక్ లోకల్ బస్ లాగేది. దీని లోపలికి వెళ్తే ఎంజీబీఎస్ అన్నమాట. పల్లె వెలుగు బస్సెస్, విలేజ్కి వెళ్ళే బస్సెస్ అన్నీ, ఊర్లోకి వెళ్ళే బస్సెస్ అన్నీ దీని లోపల ఉంటాయి. ఒకప్పుడు ఈ ఎంబీబీ ఈ బస్ స్టాండ్ ఏమో సిబిఎస్ బస్ స్టాండ్, ఒకప్పుడు ఇదంతా మొత్తం షెడ్ తోటి నిండిపోతుండే, బట్ ఇప్పుడు షెడ్ లేదు, మొత్తం తీసేసారు, అది ఒకసారి కూలిపోయింది అనమాట. వానకి హెవీ రెయిన్కి కూలిపోవడం వల్ల షెడ్ తీసేశారు. సో ఇన్ని లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే అక్బర్గంజ్, మనం అక్బర్గంజ్ వెళ్తలేము. అది పెద్ద ఉన్నది రైట్ సైడ్లో అంతా తలాజంగ్ మ్యూజియం ఉంది. సో మ్యూజియం వెళ్ళాలంటే ఈ సర్కిల్ నుంచి ఈ రూట్లో వెళ్ళాలి, మనం నుంచి రైట్.
చెప్పాను కదా ఈ సేఫ్ రూట్లో వెళ్తే సాలార్జంగ్ మ్యూజియం. ఇప్పుడు మనము ఈ రూట్ వెళ్తే డైరెక్ట్ ఉప్పు కూడా అట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సో గాయ్స్ ఇప్పుడే మా మామని కలవడం అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఇది ఉప్పు కూడా అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సాలార్జంగ్ మ్యూజియము చార్మినార్ ఇవి చూపిస్తా. సో ఇది చిత్తూరునాక చౌరస్తా అన్నమాట. నెక్స్ట్ మనకి వచ్చేది నెక్స్ట్ మనం చూసేది లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది మరి లాల్ దర్వాజా మహంకాళమ్మ టెంపుల్. సో ఆ టెంపుల్ బ్యాక్ సైడే ఉండేటోళ్ళం అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళు అంత ముందు. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఒక సెకండ్ క్లాస్ వరకు చిన్న ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటర్ టైంలో లైక్ ప్లస్ ఏంటంటే నేను కాలేజ్ టైంలో ఇట్లా డిప్లొమా చేసినప్పుడు ఇట్లా ఇక్కడి నుంచి పోయేటోను అనమాట కాలేజ్కి. ఇట్లా ఇక్కడ నాకు ఫేవరెట్ రెండే రెండు పండుగలకు ఇష్టం అన్నమాట. నా ఫేవరెట్ ఫెస్టివల్స్ ఇక్కడ అంటే ఒకటి గణేష్ల పండుగ, ఇంకోటి బెస్ట్ అండ్ ఫేవరెట్ పండుగ అంటే టాప్లో బోనాల పండుగ. ఇక్కడ జాతర అవుతుంది నెక్స్ట్ డే, బోనాల పండుగ నెక్స్ట్ డే జాతర అవుతుంది. మస్తు చూస్తారు ఇక్కడ పూతరాజులు వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఈ గల్లీ ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ మా అమ్మమ్మలు ఉండేటోళ్ళు. సో ఇది మాంకాళమ్మ టెంపుల్. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో లాల్ దర్వాజా తర్వాత చార్మినార్కి వెళ్ళాలంటే మధ్యలో సర్కిల్ ఉంటుంది లాల్ దర్వాజా మూడు అని. సో ఆ సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే చార్మినార్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో గాయస్ ఇది లాల్ దర్వాజా మూడు. ఈ సర్కిల్ కాదు కానీ ఇప్పుడు ఈ సిగ్నల్ ఉందా, సిగ్నల్ నుంచి రైట్కి వెళ్తేనేమో చార్మినార్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తేనేమో ఫలక్నుమ్మ ప్యాలెస్ వస్తుంది అన్నమాట. ఫలక్నుమ్మ ప్యాలెస్. సో ఇవన్నీ ఇటు లెఫ్ట్కి వెళ్తే వస్తుంది, రైట్కి వెళ్తేనేమో చార్మినార్ వస్తుంది. ఈ ఏరియా నేమ్ వచ్చేసి శాలిబండ అన్నమాట. సో మ్యాక్సిమం నీకు బస్సెస్ రూట్ అంటే అఫ్జల్గంజ్ కుకట్పల్లి పోయే బస్సెస్ రూట్ అంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ వెళ్తాయి అన్నమాట. ఈ చౌరస్తా నుంచి లిఫ్ట్ వెళ్తాయి, అప్పుడు చార్మినార్ చూసే ఛాన్స్ ఉండదు అన్నమాట. సో చార్మినార్ చూడాలంటే సపరేట్గా ఇక్కడ ఈ చౌరస్తా కాడ దిగి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. లేకపోతే ఇంకో చౌరస్తా నుంచి మళ్ళా వేరే బస్సెస్ ఉంటాయి చార్మినార్కి వెళ్ళేవి. సో ఆ బస్సెస్ ఎక్కొచ్చు. ఇక్కడ చార్మినార్లో ఇట్లా పిస్తా హౌస్ అనేది ఉంటుంది, అది చాలా ఫేమస్. సో మీకు చూపిస్తాను అది ఇట్లా. సో ఆపోజిట్లో మనకి చార్మినార్ కనిపిస్తుంది. మ్యాక్సిమం దగ్గరకి అయితే వెళ్ళలేము కానీ ఇదే డిస్టెన్స్ అన్నమాట. కొంచెం ముంగట వెళ్ళాక కటింగ్ ఉంటుంది, ఆ కటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది.
సో ఇది పిస్తా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, అందుకనే గుర్తుపట్టలే. సో చార్మినార్ వచ్చేసాం, చార్మినార్ వచ్చేసింది. సో చార్మినార్ బస్ స్టాప్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఇది ఇట్లా కన్స్ట్రక్షన్లో అవుతుందేమో. యాక్చువల్ దీని లోపల బస్ స్టాప్ ఉండే, తీసేసారు అనుకుంటా. సో ఇది చార్మినార్, దగ్గరకు అయితే వెళ్ళలేము ఎందుకంటే రోడ్ మొత్తం క్లోజ్ చేసారు అక్కడ వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం మ్యూజియం చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ నుంచి రైట్ తీసుకుందాము, లెఫ్ట్ తీసుకుంటే కనిపించదు. రైట్ తీసుకుందాము మ్యూజియంకి. సో ఇది చార్మినార్. ఇక్కడ పక్కకే మక్కా మసీద్ ఇట్లా ఉంటుంది, అది ఇట్లా చాలా ఫేమస్ అన్నమాట. బట్ అది చూపిద్దాం అనుకుంటున్నా కానీ అది చూపిద్దామంటే బండిలు ఇట్లా వెళ్ళేవాటు చూపించాను కదా ఇంతకుముందే, చెప్పాను కదా ఆల్రెడీ. సో ఆడ బ్లాక్ చేసింది ఉంది, పోలీసు ఇట్లా మధ్యలోనే ఉన్నాడు. మనం రైట్ టర్న్ తీసుకున్న దగ్గరనే టర్న్ తీసుకున్న దగ్గరనే ఉన్నాడు కదా. సో మనం మక్కా మసీద్ అది చూపించలేకపోయినా, అది ఇప్పుడు మనం చూసిన వ్యూలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, స్ట్రైట్లోనేమో చార్మినార్ ఉంది కదా. సో అది ఇట్లా ఎక్కడ అంటే మా ఫలక్నుమా నుంచి చార్మినార్కి వచ్చే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అదే మీరు అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్కి వచ్చే రూట్లో ఇంకా ఫలక్నుమా వచ్చే రూట్లో అంటే, అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్కి ఫలక్నుమా వచ్చే రూట్లో అంటే చార్మినార్ దాటినాక రైట్ సైడ్లో ఉంటుంది. సో గైస్ ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం చూద్దామన్నా కదా, సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంతకుముందు నేను ఎందుకు పెట్టలే అంటే ఆల్రెడీ వచ్చిన రూట్ కాబట్టి పెట్టలేను. సో ఇదంతా సాలార్జంగ్ మ్యూజియం అన్నమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇప్పుడు ఓపెన్లోనే ఉంది. సో గైస్ మనం నెక్స్ట్ వచ్చిన ప్లేస్ మదీనా అన్నమాట ఇది. సో ఇక్కడ ఎక్కువ అంటే ఇక్కడ టర్నింగ్లో రైట్ సైడ్ మొత్తము చెప్పులు అవి ఉన్నాయి, షూస్ అవన్నీ. సో ఇదంతా ఈ రోడ్ మొత్తం మదీనా అంటారన్నమాట. సో మీకు సిటీ కాలేజ్ ఇంకా ఇది హైకోర్టు చూద్దామని ఈ రూట్లో వస్తున్నాను. సో ఈ రెండు చూపించి, ఇది ఉస్మానియా పాత బిల్డింగ్. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మా ఇంటికి వెళ్తాము, పాత ఇల్లు ధూల్పేట్కి వెళ్ళే రూట్ అన్నమాట. అఫ్జల్గంజ్ నుంచి ధూల్పేట్కి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ దుర్గమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఇదంతా నయాపూల్. సో ఈ నుంచి లెఫ్ట్. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫలక్నుమా దాస్ సినిమాలో
ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, సో అదంతా ఇక్కడ తీసిరన్నమాట. ఇదే ఏరియా, అక్కడ మధ్యలో రూట్లో ఫైటింగ్ అవుతుంది అన్నమాట. అక్కడ నుంచి ఇటు వస్తారు. ఇంకోటి మనకి సాంగ్ ఉంటుంది కదా, సిటీ కాలేజ్లో సాంగ్ తీసారు కదా, ఇదే కాలేజ్ అన్నమాట. సో ఈ కాలేజ్లో సాంగ్ తీసారు. సగం షూట్ హాఫ్ స్టార్టింగ్లో షూట్ మొత్తం దీంట్లోనే అయిందన్నమాట. ఇదంతా సిటీ కాలేజ్ అన్నమాట. మెల్లగా లీవ్ ఇప్పిస్తాను, ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ హైకోర్టు కాబట్టి. మెయిన్ దీనికోసం వచ్చాను. సో ఇది హైకోర్టు అన్నమాట ఎంట్రన్స్, ఇదన్న గేట్ నెంబర్ 1 ఇది. మళ్ళీ యూటర్న్ తీసుకున్నానంటే దీనికోసమే. సో హైకోర్టు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ రిటర్న్లో ఈ రూట్కి వచ్చాను. ఆపోజిట్లో పిస్టల్ హౌస్ ఉందని, ఇది నార్మల్ అన్నమాట. అక్కడ చార్మినార్ కాడ ఉన్నది, కొంచెం పెద్దది. ఇది మదీనా సైడ్ పిస్టల్ హౌస్ అంటారన్నమాట. ఇక్కడ ఇక్కడ సైడ్ మొత్తము అది పాత ఉస్మానియా అన్నమాట అది. సో అదంతా పాత ఉస్మానియా హాస్పిటల్. అది ఫ్రంట్లో నుంచి ఇక్కడ సైడ్ ఏమో చూపిస్తాను, అది ఇట్లా కొత్త ఉస్మానియా హాస్పిటల్. సో ఇది అఫ్జల్గంజ్, అక్కడ ఉన్నదేమో అఫ్జల్గంజ్ బస్ స్టాప్. ఇది అఫ్జల్గంజ్ బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్, అక్కడ అవుతాయి ఇక్కడ అవుతాయి అన్నమాట. సో ఈ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనం అంతకుముందు వచ్చినట్టు సిబిఎస్కి ఆ రూట్ వెళ్తుంది అన్నమాట. సో ఈ నుంచి లెఫ్ట్ వెళ్తే మొత్తం బేగం బజార్ అది అంత వస్తుంది. సో ఉస్మానియా హాస్పిటల్ వచ్చేసి ఈ గల్లీలో ఉంటుంది. ఇటు వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి, కనిపిస్తలేదు కానీ ఇక్కడ కార్నర్లో ఉంది. ఇదంతా ఉస్మానియా హాస్పిటల్ లెఫ్ట్ సైడ్లో. ఎటు చూసినా కానీ సిటీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసేది ట్రాఫిక్, 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 ట్రాఫిక్. సో సిటీలో ఏడవైనా అని కామన్ థింగ్ వచ్చేసి ట్రాఫిక్ అన్నమాట. సో ఇది బేగం బజార్. సో ఈ రూట్ మొత్తం జనరల్గా బేగం బజార్ అంటారు, ఎందుకంటే నాకు తెలిసింది అది. మా అమ్మమ్మ ఇట్లా ఏడికి పోయినా కానీ దీన్ని బేగం బజార్, బేగం బజార్ అని పిలుస్తుంది. ఏమైంది ఇక్కడ? ఓ షిట్, ట్రాఫికేనా అది? అమ్మా, ట్రాఫిక్ ఎక్కువ ఉందేమో. నేమో రివర్స్ తీసుకుంటున్నాను. సో మనం ఇట్లా రివర్స్ వెళ్ళిపోతే బెటర్ ఏమో అనుకుంటున్నా. టేక్ డైవర్షన్ ఇచ్చిండా. ఓకే ఓకే, చాలా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో ఇక తప్పదు ఈ నుంచి లిఫ్టే వెళ్ళాలి. ఇదంతా బేగం బజారు. సో ఈ రూట్లో వెళ్తే మనం డైరెక్ట్ నాంపల్లి వెళ్తామన్నమాట. శాంతి ఫైర్ వర్క్స్, ఈ ఫైర్ వర్క్స్లో అంటే ఇది చాలా ఇష్టం నాకు. ఇక్కడ బేగం బజార్లో శాంతి ఫైర్ వర్క్స్ బాగుంటుంది. ఓ ట్రాఫిక్ బాగా నిండిపోయింది. ఏంది ఇది, కదలేటట్టు లేదు కదా. చూద్దాం ఇక గల్లీలు గల్లీలు పోయి. సో మీకు చూపిస్తా ట్రాఫిక్ ఇక్కడ ఉంటే ఎట్లుంటుందో, ఎంత టైం పడుతుందో.
చూశారు కదా బేగం బజార్ సైడు అఫ్జలన్ సైడ్ అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది తక్కువలో. అలాగే ట్రాఫిక్ ఇట్లా అలాగే ఉంటుంది ఎక్కువలో, దొరికేటివి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ అన్నీ అంతే అనుకోవాలి. ఇక ఓపిక ఉండాలి నడిపించాలంటే ఇక్కడ బైక్. సో పెద్ద పెద్ద బండిలు అంటే కష్టం, ఇక్కడ చిన్న బండిలు అయితేనే సెట్ అవుతాయి. ఇక్కడ చెత్త మా డాడీ ఫస్ట్ ఇలాంటి స్కూటరే ఉంటుండే ఒకప్పుడు. మా ఇంట్లో అప్పుడు బండి ఉంది సైకిల్ తర్వాత అంటే మా డాడీకి స్కూటరే. అప్పుడు విలేజ్కి వెళ్ళేటప్పుడు మా డాడీ ఏం చూసేటాడు అంటే ఒక చేతితోడు పట్టుకొని ఇంకో చేతితోటి నడుపుర్రా అని ఇచ్చేటోడు అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ తోటి డాడీ పట్టుకొని ఉంటాడు, నేను రైట్ హ్యాండ్ తోటి మామూలుగా పట్టుకున్నట్టు ఏదో రేజింగ్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నానట. ఏదో రేజింగ్ చేసినట్టు ఫీల్ అయిపోతుండే అనమాట. సో అప్పట్లో చిన్న ఉన్నప్పుడు ఆ చేయికి ఇట్లా ఇచ్చింది అనగానే ఏదో సంబరం అయిపోతుంది, ఏదో ఖుషి ఖుషి అయిపోతుంటుంది. రెయిన్ కోట్ అట్లనే ఉంచుకున్న, తీయలేను ఇట్లా తీయలేను, వాన పడతలే కానీ మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు కదా. ఒక్కొక్కసారి పన్న సడన్గా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ లిరికినామంటే పక్క కాపడం కష్టం, ఆపినామంటే వెనకాల నుంచి పోలీసు వాళ్ళు అని ఎవడో కూడా వస్తుంటారు, హారన్ కొడతా ఉంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదంతా మల్లకుంట రోడ్ అనమాట. ఇప్పుడు మనం వచ్చిన రూట్ అంతా మల్లకుంట రోడ్డు. సో మోండా మార్కెట్ అగో ఆపోజిట్లో ఉంది గీదే. ఇదంతా మోండా మార్కెటు. సో మనం నాంపల్లి ఇట్లా చూపించలే కాబట్టి ఇప్పుడు చూపిస్తాను. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అయ్యేటప్పుడు ఎటు వెళ్ళాలో ఆ రూట్ దిగిట్లా చూపిస్తాను. ఇది గాంధీ భవన్ రైల్వే మెట్రో స్టేషన్, గాంధీ భవన్ మెట్రో స్టేషన్. ఒకవేళ మనము ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ అవుతుంది అన్నప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఇక్కడ ముంగట లెఫ్ట్ అని ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. చూపిస్తాను ఇది ఇట్లా కాదు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ రోడ్ అన్నమాట, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఆ రోడ్లోకి వెళ్తే ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇంకా పెట్టలేరు, ఎప్పుడు పెడతారో తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుండొచ్చు.
సో ఇటు వెళ్తే మెదిపట్నం కోసం వెళ్ళొచ్చు. కాకపోతే సేమ్ ఇంతకుముందు మనం గల్లీల కంచి ఎట్లా వచ్చినాము అట్లా ఉంటాయి అన్నమాట గల్లీలు గల్లీలు. సో ఇటు వెళ్తే మెదిపట్నము, ఇక ఇట్లా స్ట్రైట్ వెళ్తేనేమో నాంపల్లి. సో సిగ్నల్ దాటంగానే ఈ క్రాసింగ్ దాటంగానే నాంపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది అన్నమాట. సో నాంపల్లి రైల్వే స్టేషన్ని మ్యాక్సిమం డెక్కన్ హైదరాబాద్ అని అంటారు, లేదా హైదరాబాద్ డెక్కన్ అని అంటారు. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్. ఇంకా లోపడితే స్టేషన్ వస్తుంది అన్నమాట. ఇది నాంపల్లి మెట్రో స్టేషన్. ఇదంతా నాంపల్లి బస్ స్టాప్. ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాప్ అన్నమాట. ముంగడ పోతే మీకు పార్క్ ఉంటుంది, పార్క్ చూపిస్తాను. సో నేను జస్ట్ బయట నుంచి పార్క్ ఇట్లుంటుంది అని చూపిస్తాను, అంతే రూట్ చూపిస్తాను. ఏదైనా బైక్ రైడర్స్ ఎక్కువ ఇవ్వ, ఇది పార్క్ అన్నమాట, పబ్లిక్ గార్డెన్స్. సో ఇదంతా పబ్లిక్ గార్డెన్స్ అన్నమాట పార్క్ ఇది. సో మీకు ఇంతకుముందు వచ్చేటప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో మీకు అసెంబ్లీ కరెక్ట్ చూపించలేను కదా, అటు సైడ్ రోడ్ అయ్యేసరికి మీకు కరెక్ట్ చూపించలేకపోయాను కదా. సో ఇప్పుడు దగ్గరుండి చూపిస్తాను. గాంధీ తాత బొమ్మ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్ చూపిస్తాను. సో ఇదంతా అసెంబ్లీ అన్నమాట. సో అసెంబ్లీ వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది, ఇది పబ్లిక్ గార్డెన్, సారీ. సో ఇదంతా పబ్లిక్ గార్డెన్ అన్నమాట. అది పబ్లిక్ గార్డెన్, ఇది అసెంబ్లీ. ఇంట్రూడర్ కా, ఇది అసెంబ్లీ గాంధీ తాత. గేట్ 1. హెడ్ క్వార్టర్స్ ఇది, తెలంగాణ హెడ్ క్వార్టర్స్ అది. సో మనం అక్కడ నుంచి స్ట్రెయిట్లో ఇట్లా వచ్చాం కదా, సో ఇప్పుడు మనం లిఫ్ట్ తీసుకొని వాళ్ళు వస్తుంది. ఎందుకంటే ఇంత అప్పుడు చెప్పినాను వన్ వే రూట్ అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇప్పుడు అటు పోవాలంటే ఈ రూట్లో వెళ్ళాలి. సో ఇక్కడ 2 types ఆఫ్ రూట్స్ ఉన్నాయి. దీంట్లో 2 types ఆఫ్ బ్రిడ్జెస్ ఇట్లా ఉన్నాయి. సో మనం రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మెదిపట్నం వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తేనేమో మనం పంజాగుట్ట ఆ రూట్లో వెళ్తాము అన్నమాట. ఖైరతాబాద్ పంజాగుట్ట ఈ రూట్లో వెళ్తాము. అదెక్కి స్ట్రైట్ పోతేనేమో ఆ బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్ పోతే మెదిపట్నము ఇంకా ఆరామ్ గారు ఆ రూట్ వెళ్తాము అన్నమాట. సో గైస్ ఇవాళ మ్యాక్సిమం చూపించాలనుకున్న అయితే చూపించిన అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్సింగ్ ఉంటే ఈ రూట్లో నేను వెళ్ళిన రూట్లో ఏమైనా మిస్సింగ్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రూట్లో వెళ్ళిన దాంట్లో ఇప్పుడు వెళ్ళిన రూట్లో ఏమైనా మిస్సింగ్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి ఇట్లా కవర్ చేసేయచ్చు. సో అట్లా మీరు కమెంట్ బాక్స్లో చెప్పడం వల్ల ఇట్లా నేను చూపించలేనివి తెలియని వాళ్ళు ఇట్లా ఉంటే వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది ఇక్కడ ఇంకా ఇవి ఉన్నాయని. సో అవి నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను, ఏమైనా మిస్సింగ్ ఉంటే అవి ఇన్ఫార్మ్ చేయండి నేను రూట్లో.
So please do subscribe my channel, like, share. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి నాకు. మీరు సపోర్ట్ చేస్తూనే కదా నీకు ఇట్లా బ్లాగ్లు చేయాలనిపిస్తుంది నాకు ఇట్లా. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. టాటా, బాయ్ బాయ్.